అప్పు లేకుండా కేసీఆర్ ఏ ప్రాజెక్టు కట్టారో చెప్పాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 8 ఏళ్లలో కేసీఆర్ 4 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. దేశ సంపదను మోడీ అంబానీ అదానీలకు దోచిపెడుతుంటే కేసీఆర్ మెగా కృష్ణారెడ్డికి దోచిపెడుతున్నారన్నారు. క్రూడ్ ఆయిల్ ధర పెరగకపోయినా ఇంధన ధరలు ఎందుకు పెంచారో చెప్పాలన్నారు. బీజేపీ టీఆర్ఎస్ నేతలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారన్నారు జీవన్ రెడ్డి. 8 ఏళ్లలో 4 లక్షల కోట్లు సంవత్సరం 50 వేల కోట్లు సంవత్సరం 50 వేల కోట్లు ఇవాళ కేంద్రం ఏ విధంగా అదాని అంబానీ దోషి పెడుతుంటే నువ్వే తెచ్చుందో మెగా కృష్ణాని దోషి పెడుతుందో కట్టెలు పోయి పొగకు నీళ్ళు వస్తుండే వీళ్ళు పెరిగిన డీజిల్ ధరకు నీళ్ళు వస్తున్నాయని చెప్పి అంటారు కళ్ళల్లా. వీళ్ళు ఇద్దరు కూడా కేంద్రం భారతీయ జనతా పార్టీ ఇటు రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా తోడు దొంగలని చెప్పి అంటున్నా. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ తో టీఆర్ఎస్ బీజేపీలు ఉలిక్కి పడుతున్నాయన్నారు పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి. రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ రావడంలో కీలకంగా వ్యవహరించిన రాహుల్ గాంధీని కేటీఆర్ అవమానించేలా మాట్లాడటం బాధాకరమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు మల్లు రవి. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే, ఇవాళ వీళ్ళు ఉలిక్కి పడి మాట్లాడేది ఎందుకంటే వాళ్ళు ఎన్ని నాటకాలు వేసినా ఎన్ని రాజకీయ డ్రామాలు వేసినా కాంగ్రెస్ పార్టీని ఆపగలిగే వాళ్ళు ఎవరు లేరనే విధంగా రాహుల్ గాంధీ గురించి మాట్లాడే దాని మీద మీరు పునరాలోచన చేసి ఆపు చేయకపోతే దానికి భారీ మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. రాహుల్ రాకతో టీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుందన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్. అందుకే టీఆర్ఎస్ లీడర్లంతా వరంగల్ కు క్యూ కడుతున్నారని విమర్శించారు. రేపు హరీష్ రావు మహబూబాబాద్ మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కు వచ్చే ముందు మెడికల్ కాలేజ్ కోసం భూములు ఇచ్చిన బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు బెల్లయ్య నాయక్. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన రోజు నుంచి టీఆర్ఎస్ పార్టీ చాలా రకాల ఆందోళనలో ఉన్నది. హరీష్ రావు గారు మహబూబాబాద్ జిల్లా మెడికల్ కాలేజీ ఫౌండేషన్ వేయడం కోసం వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాంలో పేదలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములై రేపు మీళ్ళు మీరు ఆ రైతులకు చెక్కులు ఇచ్చినాక ఫౌండేషన్ వేస్తారా? డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిత్యావసర ధరల పెంపుపై రోడ్డెక్కారు మహిళా కాంగ్రెస్ నేతలు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ ఆందోళన నిర్వహించారు. గాంధీభవన్ నుంచి ఎంజే మార్కెట్ వరకు ర్యాలీ చేపట్టారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచి కేంద్ర సర్కార్ పేదల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు మహిళా కాంగ్రెస్ నేతలు. రేపు గాంధీభవన్లో రైతు డిక్లరేషన్పై సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి ఆధ్వర్యంలో మీటింగ్ జరగనుంది. సమావేశానికి పిసిసి ముఖ్య నేతలు, పార్టీ సీనియర్లు హాజరు కానున్నారు. ఇంటింటికి డిక్లరేషన్ను తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు హస్తం లీడర్లు.